అందరికీ నమస్కారాలు. నా దగ్గరికి తల్లిదండ్రులు తమ చిన్న పిల్లల్ని తీసుకొస్తారు. చాలామంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, వందల మంది పిల్లలు వస్తుంటారు. డాక్టర్, మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ పొద్దున్న లేస్తే టాయిలెట్ పోతుంది, అమ్మా అని చావుకేక పెడుతుంది. ఏంటని వెళ్ళి చూస్తే రక్తం బొట్లు కారుతున్నాయి. పాప వయసు ఎంతమ్మా? 5 సంవత్సరాలు. డాక్టర్, ఇంకొక వైపు ఇంకో తల్లిదండ్రులు తీసుకొస్తారు. 6 సంవత్సరాలు దాటాయి అబ్బాయికి. 3 సార్లు, వయసు ఎంత? 6 సంవత్సరాలు. 3 సార్లు అప్పటికే మూల వ్యాధి అంటే పైల్స్ ఆపరేషన్ చేయించారు. 4 సంవత్సరాల్లో ఒకసారి, 5 సంవత్సరాల్లో ఒకసారి, 6 సంవత్సరంలో ఒకసారి. మరలా అబ్బాయికి టాయిలెట్కి వెళ్తున్నప్పుడు, కక్కస్ చేస్తున్నప్పుడు రక్తం కారటం మొదలవటం వల్ల 4వసారి కూడా ఆపరేషన్ చేయడానికి ఇష్టం లేక, ఆ కష్టాలు పడలేక, ఎవరో చెప్పారు మీరు పిల్లల్ని చేతులతో తగలకుండానే బాగు చేస్తారని చెప్పారని ఇక్కడికి వచ్చామని వస్తా. అంటే పిల్లలు పొద్దున లేచి సరిగ్గా కక్కస్ చేయట్లేదు అని. ఏమమ్మా పిల్లలకి కూరగాయలు తినిపించటం లేదా అని అడిగితే, ఎక్కడ తింటారు డాక్టర్, కూరగాయలు తినడమే తినటం లేదు, ఏదైనా అప్పితప్పి కూరగాయలు వేస్తే పక్కకు తీసి తింటున్నారు, ఇంకేం తింటారమ్మా ఇష్టంగా, ఏమి చేసినా చేయకపోయినా బాక్సులో స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ పెడితేనే జరిగేది డాక్టరు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, చాక్లెట్ అంటే ఏమిటి? చాక్లెట్లో కోకో బీన్స్ అని భూమధ్య రేఖకు పైన 5 డిగ్రీలు, కింద 5 డిగ్రీల లోపల ఉన్న అడవుల్లో ఈ చెట్లు పెరుగుతాయి. 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు పెరుగుతాయి. కాండానికి ఈ బీన్స్, కోకో బీన్స్ పెరుగుతాయి. దాన్ని పీకి ఒకవైపు ఫర్మెంటేషన్, ఒక 4-5 రోజులు పులియబెడతారు. పులియబెట్టడం అంటారు దాన్ని, ఫర్మెంటేషన్. అప్పుడు అతి చెడ్డ వాసనలు వస్తాయి ఆ పదార్థం నుంచి. ఆ పులియబెట్టిన కోకో బీన్స్ను, మైదా పిండిని, చక్కెర, కొన్ని వాసనలున్న రసాయనిక పదార్థాలని వేసి బాగా 2 రోజులు తనక కొద్దిగా చిన్న మంటలో ఉడకపెడతారు. ఆ రకంగా ఉడకపెట్టడం వల్ల ఈ చాక్లెట్ దుర్గంధం నుంచి మంచి వాసన వచ్చే పదార్థంగా రెడీ అవుతుంది. అలా రెడీ అయిన చాక్లెట్ ముద్దలను టన్నులు రెడీ చేసి మొత్తం ప్రపంచంలో 4-5 చోట్లే ఈ కంపెనీలు ఉండేది. ఆ ఉండలను ప్రతి దేశానికి రవాణా చేస్తారు. ఆ విధంగా తయారు చేస్తున్నప్పుడు ఈ ఉండలను ఆ వాసనలకు చాలా ఇష్టపడి ఆ తయారు చేసే పాత్రల్లోకి బొద్దింకలు, బొద్దింకలు అంటే తెలుసా మీకు? కరెక్ట్ పదం వాడుతున్నాను అనుకుంటున్నాను. బొద్దింకలు, కాక్రోచ్, వరుసగా సాలుసాలు 100ల కొద్దీ ఆ పాత్రల్లో పడిపోతాయి ఆ వాసనకి. ఇలా పడిపోతున్నాయి బొద్దింకలు. దీనిని తీసేదానికి వీలు కావట్లేదు. ఈ చాక్లెట్ ఉండలను మేము అలాగే అమ్ముకునేదానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద, నాణ్యతను కాపాడే పెద్ద సంస్థ, FDA అంటారు, ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా, FDA అంటారు,
ఆ సంస్థకు ఈ చాక్లెట్ ఉత్పాదనదారులు అర్జీ పెట్టుకుంటారు. అవునా, మీరు చాక్లెట్లో బొద్దింకలు పడేది చూశారా? దాన్ని తీసేదానికి వీలు కావట్లేదా? మీకు నష్టం వస్తుంది కదా, పర్మిషన్ అడిగారు కదా, తీసుకోండి అంటే పర్మిషన్ ఇచ్చేస్తారు. అది ఎంత పర్సెంట్ ఉంది అని ప్రశ్న అడుగుతారు వాళ్ళు. ఎంత లేదు, 4% ఉంది అని చెప్తారు వీళ్ళు. పర్వాలేదు అమ్ముకోండి అని పర్మిషన్ ఇచ్చేస్తారు. అంటే ప్రతి ఒక్క చాక్లెట్ 100 గ్రాములు మీరు మీ పిల్లలకి తెచ్చిస్తున్నారు కదా, అందులో 100 గ్రాములకు 4 గ్రాములు బొద్దింకలు ఉన్నాయి అని మీరు జాగ్రత్తగా గమనించండి. నా దగ్గరికి పిల్లల్ని పిలుచుకొచ్చి పొద్దున్న లేస్తే మా అమ్మాయికి ఉబ్బసం అంటారు, తెలుగులో ఉబ్బసం అంటారు, ఆస్తమా. అది వేరియస్ స్టేజెస్లో ఉన్న పిల్లలు వస్తారు, 8 సంవత్సరాల పిల్లలు, 12 సంవత్సరాల పిల్లలు, 16 సంవత్సరాల పిల్లలు, 20 సంవత్సరాల వరకును చాలామంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, వాళ్ళకి ఒక పఫ్ ఇస్తారు, జోబులో ఒక పఫ్ పెట్టుకొని ఉంటారు, పుఫ్ పుఫ్ అని 2 సార్లు కొట్టుకుంటే 5 నిమిషాలకి ఆ శ్వాసకోశ నాళాల్లో ఉన్న అంటంతా కరిగిపోతుంది. అప్పుడు ఊపిరి తీసుకోవటం ఈజీ అవుతుంది పిల్లలకి. అది జోబులో పెట్టి ప్రతిదినం నీకు ఇలా అయినప్పుడల్లా పుఫ్ పుఫ్ అని కొట్టుకుంటారు. యాక్చువల్లీ ఈ మందులు కార్టికోస్టిరాయిడ్స్ అంటారు, రసాయనిక ప్రచోదక పదార్థాలు. అంటే ఈ పిల్లలు 4 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ పుష్పుస్ వాడటం మొదలుపెట్టి అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. డాక్టర్ నీకు తగ్గట్లేదా, తగ్గేందుకు మందు ఇవ్వటం అంటే ఇది తగ్గదు, ఎప్పుడైతే అప్పుడు వస్తుంది, వచ్చినప్పుడల్లా ఈ మందు తీసుకోండి, డాక్టర్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అంటే ఉండేంతవరకు తీసుకోవాలి అని చెప్తున్నారు. దీనివల్ల ఏమి ఇబ్బంది లేదు, 1 సార్లు 2 సార్లు వేసుకుంటే అంట. ఈ స్టెరాయిడ్ పఫ్ తీసుకున్న చాలామందికి శరీరం స్థూలకాయమైపోతుంది, అంటే లావు కావడం మొదలు పెడతారు. ఆహారం ఈ చాక్లెట్లు తినటం ఎక్కువ అవటం వల్ల అందులో ఉన్న పిష్ట పదార్థం, పిండి పదార్థం ఎక్కువ అవుతూ పిల్లలు వేరే పదార్థాలని తినటం ఆపేస్తారు. ఒకవైపు గుదద్వారం నుంచి రక్తం రావటం, ఇంకొక వైపు ఊపిరి తిరగటం ఆగిపోవడం. దానికి ఈ మందులు ఎన్ని రోజులు, లైఫ్ లాంగ్. ఇక్కడ గుదద్వారంలో దుర్మాంసం పెరుగుతుంది అంటే ఆపరేషన్లు చేస్తారు. ఇది చిన్నపిల్లలకు జరుగుతున్న విషయం మాత్రం కాదు, ప్రపంచంలో 70% మంది ఉదయం లేచి కక్కస్ చేయాలంటే డల్కోలాక్స్ అనే టాబ్లెట్ని తీసుకుంటున్నారు. అంతెందుకు, పొద్దున్న లేచి కాఫీ తాగకుంటే కక్కస్ రాదు, సిగరెట్ తాగకుంటే కక్కస్ రాదు, టీ తాగకుంటే కక్కస్ రాదు, వేడి నీళ్ళు తాగి అటు ఇటు నడవకుంటే కక్కస్ రాదు అని సర్కస్ చేసేవాళ్ళు ప్రపంచంలో 1000 మంది కాదు, 1000000000 మంది ఉన్నారు. ఇలాగా మలబద్ధత ఉన్న జనాల కోసమనే ఈ ఔషధి కంపెనీలు ఒకే ఒక టాబ్లెట్ని రెడీ చేశాయి. దాని నుంచి వచ్చే లాభం 70% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ డల్కోలాక్స్. అంటే ఈ జరిగిన 50 సంవత్సరాల్లో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు సహజంగా కక్కస్ చేయటం ఈ మానవ కులం మర్చిపోతోంది. ఈ 50 సంవత్సరాల్లో ఈ విషయం జరిగింది. సహజంగా ఊపిరి ఆడటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తీసుకోవటం ఈ మానవ కులం మర్చిపోతుంది. ఎంతోమంది రాత్రి నిద్రలో లేచి పఫ్ వేసుకునే వాళ్ళు 1000000000 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం, రైట్ నౌ. అది హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, మద్రాసు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, ప్రపంచంలో ఉన్న ఏ పెద్ద పట్టణమే అనుకుంటున్నారేమో మీరు, చిన్న చిన్న పల్లెల్లోనూ ఈ కష్టాలు కావటం గత 10 సంవత్సరాల్లో మొదలయ్యాయి. ఈ 10 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి చిన్న చిన్న పల్లెల్లో
5,000-6,000 మంది ఉన్న జనాభా ఉన్న పల్లెల్లో కూడాను అప్ప నాన్న అవసరం లేదు, అమ్మ అవసరం లేదు, 3 నిమిషాల్లో మీరు నూడిల్స్ రెడీ చేసుకొని పిల్లలే తినొచ్చు అని మన టీవీల్లో జాహీరాతులు ఇస్తున్నారు. చిన్న చిన్న పల్లెల్లో 50,000 నుంచి 1,00,000 రూపాయల వ్యాపారం ఈ నూడిల్స్ అనే ఒక పదార్థాన్ని అమ్ముతూకొస్తుంది. ఈ నూడిల్స్ని ఎలా తయారు చేస్తున్నారు? ఈ మైదాపిండి, గోధుమ పిండి అని బ్లీచింగ్ పౌడర్ లాంటి కొన్ని రసాయనిక పదార్థాలతో కడుగుతారు. అలోక్సాన్ అంటారు ఆ కెమికల్. ఈ అలోక్సాన్ అనే కెమికల్ బ్లీచింగ్ పౌడర్ లాగా ఆ అందులో ఉన్న కొద్ది పాటి పొట్టును పీచును పూర్తి కడిగేసి తెల్లగా చేస్తుంది. ఆ మైదాపిండి రెడీ చేసేదానికి ఈ కెమికల్ను వాడతారు. ఎన్నో కెమికల్స్ని ఎన్నో చోట్ల వాడుతున్నారు డాక్టరే, దీంట్లో ప్రత్యేకత ఏమిటి అని మీరు అడిగితే ఈ ప్రత్యేకత ఏమిటంటే ఈ అలోక్సన్ అనే కెమికల్ మన దేహంలో జీర్ణక్రియలో పాల్గొనే క్లోమగంధిలో ఉన్న బీటా సెల్స్ని సర్వమూలంగా నాశనం చేస్తుంది. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.